తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరం కాజాగూడ యందు సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. అదేవిధంగా ఈ రోజు నాయుడు గారి కుటుంబం, వారి వియ్యంకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు బిక్షాలరావు, బండా రామిరెడ్డి కార్యవర్గ సభ్యులు, అన్నదాతలు పాల్గొని ఈ రోజు సాయిబాబా ఉదయం నుండే పూజలో పాల్గొని దాదాపుగా 800 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి ఎల్లవేళలా బాబా తోడు ఉంటాడని వెంకట నరసింహమూర్తి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ చీఫ్ లక్ష్మీకాంతారావు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్దెనిమిది 7/24 మాసం పిఎస్ నాయుడు గారు, వారి రెండవ కొడుకు అలా కోడలు గారు, వారి వారి పేరు బాగాలేదని చెప్తారు. వారి సతీమణి కూడా వచ్చారు ఈరోజు, వారి పెద్ద బియ్యములు వచ్చారు, వారి సతీమణి కూడా వచ్చారు ఈరోజు. మా కమిటీ సభ్యులు బండి రామిరెడ్డి గారు, సదానంద గారు కూడా విచ్చేసి ఉన్నారు, భద్రయ్య గారు, భద్రయ్య గారి తర్వాత వారి ఆఫీసర్ గారు కూడా వచ్చి ఉన్నారు ఈరోజు. మీరందరినీ బాబా సకల సౌఖ్యాలతో, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా చూడాలని, దీవించాలని కోరుకుంటూ ఎవరి వారు ప్రజెంట్ చేస్తారు. నాయుడు గారు మీరు నాయుడు గారు, మీ సతీమణి గారి పేరు గట్టిగా చెప్పాలని కోరుకుంటున్నాను. మీ రెండో కొడుకు ప్రవీణ్ కుమార్ నాయుడు, మీరు పెద్ద వియ్యంకుడు, వారి పేరు మీరే చెప్పండి. మోహన్ రెడ్డి గారు అవ్వండి. విజయ విజయ లక్ష్మీకాంతారావు గారు, బండ రామిరెడ్డి గారు, మా కమిటీ సభ్యులు సదానంద గారు, భద్రయ్య గారు, టీవీ రిపోర్టర్ బి విశాలాక్షి, నా సత్యమణి. ఈ బాబా గారి ఆశీస్సులతో 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే బాబా గారి ఆశీస్సులేనని మన అందరికి నిదర్శనం. వారు సతీమణి కూడా వీణా వాయిద్యకురాలు, ఒక యూనివర్సిటీలో 1200 మందికి పని నేర్చుకున్నటువంటి వారు. వాళ్ళు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. ఈ సందర్భంగా చెప్పవలసింది ఏమంటే, నాయుడు గారు బహుకాలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారు. కాంగ్రెస్లో ముఖ్య పాత్ర వహించి జానారెడ్డి గారికి చంద్రుడు వాదుడిగా పనిచేసి ఎంతో ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ అగైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి, మన తెలంగాణకు వచ్చింది. దాంట్లో మన నాయుడు గారు కూడా ముఖ్య పాత్ర వహించారు. చాలా జనాలందరినీ ఫోన్ చేసి కాంగ్రెస్కి ఓటు వేసేటట్టు తోడ్పడి జనారెడ్డి గారితో సహా వాళ్ళ అబ్బాయిని, వాళ్ళందరినీ ఎంపీలు ఎంపీలు చేశారు. సో వారి బ్యాక్గ్రౌండ్ ఇది, వారి అబ్బాయి కోడలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇక్కడే స్ప్రింగ్ లీఫ్లో ఉంటారు, నివాసం ఉంటారు వాళ్ళు. అది వారి పరిచయం.